మీ వెనుముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ హైదరాబాద్ నిన్న రాత్రి కుబ్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై కూడా దాడి చేశారు ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కున శ్రీశైలం గౌడ్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆ దాడి ఎందుకు జరిగింది ఏం జరిగింది అనే విషయాలు ఆయనతో మాట్లాడుకున్నాం అక్కడ ఒక ఛానల్ ఇంటర్వ్యూ మీరు ఇద్దరు కూడా డిబేట్ చేస్తుంటే వివేకానంద మీపై దాడి చేయడానికి మీరు ఎట్లా చూస్తారు అసలు ఒకటండి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిన కుత్బులాపూర్కి నేను స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే గెలిచిన ఆయనకు పేషెన్స్ లేకుండా అయిపోయింది ఒక అభద్రతాభావం ఏర్పడిపోయి అని ఒక నెల పదిహేను రోజుల సంది మరి ఆయన చేస్తున్న యాక్టివిటీస్ లీడర్లను పది లక్షల ఇరవై లక్షల కొనుక్కోము ఆ రకంగా ప్రజెంట్ ఎమ్మెల్యే చేస్తుంది డిబేట్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలిచిరు నన్ను పిలిచిరు ఎమ్మెల్యే గారు వచ్చారు ముంగట కార్యకర్తలు ఆల్ పార్టీస్ కార్యకర్తలు ఉన్నారు అక్కడ అతను మాట్లాడినాక నాకు ఇచ్చి నేను మాట్లాడినా అవతల వ్యక్తి మాట్లాడి జనాలు ఒపీనియన్ చెప్తున్నప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన తప్పు వాళ్ళ బండారు లేవట్లకి ఈ ఉంది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేరు మీరు దళిత బంద్ ఇవ్వలేరు అని చెప్పేసి కింద ఇద్దరు ముగ్గురు చెప్పగానే టెంప్ట్ అయిపోయింది ఆయన ఈయనకు మైక్ ఇచ్చినప్పుడు మా కొరకు చెప్పుకోవచ్చు ఏమని ఇట్లా వీళ్ళు కూడా ఈ రకంగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళ నాయన పేరు మీద పెట్టిండు ఈయన హనుమంతరెడ్డి రాజు గల్కల్ పట్టాల ముగ్గురు ఈయన డిఫైడ్ పోయిందంటే నేనేమన్నా నువ్వు ఎన్నికలు ఇచ్చిన హామీలు ఇంత కోపానికి వస్తున్నావు మా నాయన పేరు మీద కాలం చెప్తున్నావు మీ అయ్యా నువ్వు కూడా మీ అయ్య ఉన్నప్పుడు కూడా భూ ఇక్కడ ఏవైతే బస్తీలు తెలిసినా ఆ రోజుల్లో అవన్నీ ఆయన అండదండతున్న రోజు జరిగింది మరి ఈ రోజు నీవు భూ నెంబర్ పెట్టుకొని తిరుగుతున్నావు నన్ను అంటావు నేను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను నేను చేసిన సర్వీస్ ఉందో ప్రజలకు తెలుసు అని చెప్తాను డోట్ ఓ ఫైవ్ ఫైవ్ క్వశ్చన్ నేనేమన్నా విఘ్నత వదిలిపెట్టినా నేను జవాబుదారి వ్యక్తిని ప్రజలు నన్ను రెండు ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలిపించి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నన్ను గుర్తించే వ్యక్తులు ఉన్నారు అటువంటి అప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే ప్రజలు నన్ను నిలదీస్తారు అన్న నేను నమ్ముకొని మేము ఉంటే నువ్వు దాదాగిరి ఏం చేస్తున్నావు వాడు రౌడీ ఎమ్మెల్యే తయారైపోయాడు గతంలో కూడా ఆరుమూరు బీజేపీ క్యాండిడేటు వినయ్ కుమార్ రెడ్డి ఉండే ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోయినైనా ఆయన కూడా కొట్టిండు వాళ్ళ కాకాయ కొడు వాళ్ళ త కాకాయ కొడుకుని కొట్టిండు ఒక ఐటీ ఎంప్లాయీ మాదేవ్పురంలో త్రీ ట్వంటీ నైన్ సర్వే నెంబర్లో వాళ్ళకి పర్మిషన్లు వస్తలేవని చెప్పి పదిసారి తిరిగి విరక్తి వచ్చి అరేం సార్ అంటే తీసుకొని లోపల కొట్టిండు అంటే ఈయన తన జవాబు ఉండేది ఈయన ఈ యొక్క కుత్బుల్లాపూర్కు ఒక సామంత రాజు అనుకుంటుండు ఒకసారేమో టీడీపీ గెలిచి పది కోట్ల రూపాయలు తీసుకొని పార్టీ బీఆర్ఎస్కి వచ్చిండు అది అవన్నీ చెప్పే వరకు కోపానికి వచ్చి నేనేదైతే ప్రజా సమస్యలపైన నిలదీశో దానికే ఆవేశంగా నన్నే అడుగుతున్న దాని మీద నా మధ్య నా మీద దాడి చేయడం జరిగింది అది ప్రజలంతా కూడా చూస్తున్నారు నేను ఒక జవాబుదారిన వ్యక్తిని కాబట్టి నేను ఆ సమయాన సమన్వయం పాటించి ప్రజలే ఇతనికి తగిన బుద్ధి చెప్తారు మరి రెండుసార్లు గెలిచినందుకు అహంకారం కండకోవడం ఎక్కిందని చెప్పి నేను చెప్తాను మరోవైపు ఆరోపణలు అంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆవేశపడ్డా అని చెప్పి తను చెప్తున్నటువంటి వర్షన్ ఆధారాలు చూపించాలి కదా ఇష్టం వచ్చినట్టు టీవీ డిబేట్లో అట్లా చెప్పడం అది కూడా ఓపెన్ స్టేజ్ మీద చెప్పడం కాదు కదా అంటే ఆరోపణ చేస్తే నేను ఆధారాలు చూపిస్తే మీరు న్యాయపడరండి రీ ఏ కాలనీ డెవలప్ అయినా చూద్దాము ఎక్కడ కబ్జాలు చేసినో అవి చూపిస్తా లేకపోతే నా మీద పరు నష్టం దా వేసుకోమని చెప్పు అంటే ఆరోప కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తారు కేటీఆర్ మీద వాళ్ళు అట్లే కొట్టుకుంటురా వాళ్ళు అట్లే కొట్టుకుంటారా అండి ఆయనకు ఓడిపోతున్న ప్రజల ప్రజాబలం తగ్గిపోయిందని ఫస్టేషన్ ఫస్ట్ ఎందుకంటే మనిషి పుట్టి పెద్దగా అయినాక ఎప్పటికీ ఒకే తీరు రాజ్యం ఉండేది అప్పు డౌన్లు అవుతూ ఉంటాయి దాన్ని సంలాల్చుకున్నే నాయకుడు మరోవైపు అంటే చాలా చోట్ల చూస్తుంటాం ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రతిపక్షాలు కానివ్వండి అధికార పార్టీ కానీ కానీ ఇక్కడ మీ ఫ్యామిలీకి సంబంధించి దాదాపుగా ఒకే ఫ్యామిలీ దూరం చుట్టాలంటారు అవి మన పాత ఏమైనా మీ మధ్య ఒకే ఫ్యామిలీ అంటే చేస్తే మేము లేదు మా ఇంటికాడ అడవడం చూస్తే వాళ్ళు పోయలేదు కూన అని ఉన్నంత మాత్రం ఫ్యామిలీ కాదు కూన శ్రీశైలం కూడా అంటో ఇండిపెండెంట్ గెలిచి కొద్ది బుర్లాపూర్లు ఏం పనిచేసిడో ప్రజలు అడిగితే తెలుస్తుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ చైర్మన్ అతను రెండు వేల పద్నాలుగు చెప్పిండు ఈ ఎన్నికలలో మా కొడుకోడిపోతే అమెరికా కూతురండి ఇవాళ పదివేల కోట్లు సంపాదించినాక మరి ఎమ్మెల్యే గారు గారుగా రకంగా నా వయసును చూసన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి నా వయసును చూసన్నా మా నాయన అన్నామంటే నా మీద పర్మోషన్ తాబేయి మీ నాయన ఉన్నప్పుడు బస్తీలు కాలేవంటే పర్మోషన్ దాబేయి కూన ఉన్నంత మాత్రం మేము వాళ్ళు ఒకటి కాదు వాలంటీకర్స్ వస్తే మేము పోయింది మాలింటికర్ వస్తే వాళ్ళు వచ్చింది మరోవైపు మీరు అభ్యర్థుల కరారండి ఆయన కూడా అభ్యర్థి అయ్యండి మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ఎలా ఉండబోతుంది ఫైట్ అసలు వివేకానంద మీద ఎట్లా పోరాడతారు ఒకటిసారి ఇప్పుడు కుత్బుల్లాపూరు కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు చాలా ఆత్మగౌరవం గల ప్రజలు రెండు వేల తొమ్మిదిలో స్వతంత్ర అభ్యర్థి గెలిపించి కుత్బుల్లాపూర్ ఆత్మగౌరవాన్ని ఉమ్మడి రాష్ట్రంలో చాటి చెప్పిన ఘనత కుత్బుల్లాపూర్ ప్రజలది ఈ యొక్క పద్నాలుగు ఎన్నికలు కానీ పద్దెనిమిది ఎన్నికలు కానీ మరి ప్రాంతాల వారిగా విడిపోయి పద్నాలుగు ఎన్నికలు కోపతాపాల మీద జరిగినాయి ప్రాంతాల వారి విడిపోయి ఇటువంటి ఉపయోగం లేని లీడర్లు కూడా ఎమ్మెల్యేలు తయారైపోయారు పద్దెనిమిదిలో కూడా అదే పరిస్థితి ఈ తొమ్మిది ఏళ్ళల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏం పని చేస్తున్నారు ఏం చేసిర్రు మొన్నటి చెప్పాలంటే చాతాడంత పొడుగుంది రెండు వేల పద్దెనిమిది ఇచ్చిన హామీలు కూడా ఇప్పుడు ఇక్కడ వంద పడకల హాస్పిటల్ పెడతాడు పద్దెనిమిదిలో మా జయ రూట్లో బస్ స్టాండ్కు షిఫ్ట్ చేస్తాను అది చేయలేంతవరకు అదేవిధంగా కాలేజీ లేదు అదేవిధంగా మరి ఏవైతే బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తానో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు పదిహేను వందలు ఇచ్చారు వాళ్ళకు తాళాలు కూడా ఇవ్వలేరు ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇక్కడ నన్ను ఏ ఎవిడెన్స్ అయినా సరే నేను వచ్చి చూపిస్తాను నేను ప్రతి ఒక్కటి ఆరోపణ చేసింది టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్తో పాటు మీరు అంటే మేము కూడా తీసుకుపోతా ఎమ్మెల్యే గారు వస్తారో కూడా తీసుకుపోతా ఎందుకంటే పని తక్కువ ఆర్బాటం ఎక్కువ ఉంది ఎమ్మెల్యే గారిది ఆయన చేసే పని తక్కువ ఉంటే ప్రచారం ఎక్కువ ఉంటే నిన్న స్టేజ్ మీద జనాలంతా చూశారు నేను అడిగిన నా సొంత ప్రాపర్టీ అడగలే నా పాలిడని అడగలే ప్రజల పక్షాన ఉండి నువ్వు చేస్తానే ఎందుకు తెలియవు అని చెప్పి డబుల్ బెడ్రూమ్లో ఆయన మీరు ఎలిగేషన్ కూడా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిర్రు మూడు బిల్డింగ్లు ఉన్న దళిత బంద్ వచ్చి ఐటీ కట్టే వాళ్ళకి ఇచ్చిర్రు అది కూడా ఎవిడెన్స్ ఉంది ఆ దగ్గర ఎవరైతే ఐటీ పే చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చిర్రు అదే విధంగా మరి యొక్క బీసీ బంధు ఎవరికి ఇవ్వలేరు గృహలక్ష్మి ఎవరికి ఇవ్వలేరు ఎన్నికల కూడా వచ్చిందని చెప్పారు ఇవన్నీ కూడా ఆఫీసర్తో ఇదే ఎమ్మెల్యే ఫోన్లు చేయించి సరస్వత అమ్మ నీకు ఇల్లు వచ్చింది అంటున్నాడు కాగితం ఇచ్చిన వాళ్ళకే ఇంట్లో ఊరికి లేదు ఇంతవరకు అది పరిస్థితి మొత్తం కూడా ఫేక్ వాగ్దానాలతో రెండుసార్లు గెలిచారు ఈసారి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు థ్యాంక్ యూ ఇది అసలు అధికారం అహంకారంతో కూడా ఒక వైపు ఓడిపోతానన్న ప్రెస్టేషన్లో కూడా దాడి చేశారని చెప్పి కూడా కూన శ్రీశైలం గడ ఉంటున్నారు కెమెరామెన్ విజయతో తో శ్రీధర్ ఆర్టీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది